కీళ్ళ అరుగుదల కీళ్ళ వాతం బాధ పెడుతున్నాయా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంది గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంది ఇవి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేయండి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీనాథ్ గారు సో వారితో మాట్లాడదాం నమస్తే అండి సో ఈ ఆర్థరైటిస్ అనేది ఎన్ని రకాల ఆర్థరైటిస్ ఉన్నాయండి రైట్ అండి కీళ్ళ నొప్పుల్లో ఏర్పడేటువంటి లక్షణాన్ని ఆర్థరైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే ఇవి అరుగుదలకు సంబంధించిన అంశంగా చూసినట్లయితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము సహజ అరుగుదల వేరు అలాగే ఎక్కువగా శారీరక శ్రమ వల్ల వచ్చేటువంటి అరుగుదల వేరు సో ఈ జాయింట్లలో అరుగుదల అనేది ఏ భాగానికైనా రావచ్చు చాలా మందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మోకాళ్ళు అరుగుదలకు లోనవుతాయని అలా కాకుండా భుజాలు మోచేతులు ఇతర చిన్న జాయింట్లు మణికట్టు వేళ్ళు కూడా అరుగుదలకు లోనవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు అయితే సహజమైనటువంటి కీళ్ళ నొప్పుల్ని కీళ్ళ నొప్పులుగా మనం చెప్తుంటాం అంటే అరుగుదలను కీళ్ళ నొప్పులుగా చెప్తాం అలాగే దాని ఇన్ఫెక్షన్తో కూడి ఉన్నట్లయితే దాన్ని కీళ్ళ వాతం తాలూకు లక్షణాలుగా చెప్తూ ఉంటాం సో చిన్న వ్యత్యాసం ఉంది కీళ్ళ వాతం తాలూకు లక్షణం అంటే ఆ జాయింట్ వాపుకు గురవుతుంది అంటే స్వెల్లింగ్ వాపుకు గురవుతుంది అలాగే ఆ జాయింట్ని మనం కొంచెం టచ్ చేసినా కూడా వేడిగా అనిపిస్తుంది విపరీతంగా నొప్పి ఉంటుంది కదలికలు అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి కీళ్ళ వాతం తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక రకమైనటువంటి ఆర్థరైటిస్ తాలూకు లక్షణమే ఇందులో ఎక్కువ మంది ఫేస్ అయ్యేటువంటి లక్షణాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణము ముఖ్యంగా మహిళల్లో మిడిల్ ఏజ్ గ్రూప్లో 30 నుండి 40 ఏజ్ గ్రూప్లో చాలా అధికంగా కనపడుతుంది అలాగే థైరాయిడ్ కానీ లేదా ఏదైనా హార్మోన్లకు సంబంధించినటువంటి డిజార్డర్స్తో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏర్పడుతుంది దీనిలోని ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినటువంటి ఒక వారం 10 రోజుల్లోనే ఒక జాయింట్ ఎడమ వైపు మణికట్టు భాగానికి నొప్పి స్టార్ట్ అయింది అనుకుందాం ఒక 10-15 రోజుల్లోనే కుడివైపు కూడా కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ నొప్పులకు సంబంధించిన అంశంలో ప్రధానమైనటువంటి లక్షణం ఇలా పలు రకాల కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతాలు ఏజ్ క్రాస్ అవుతున్న కొద్దీ చాలా వేధిస్తూ ఉంటాయి అలాంటి వాటికి హోమియోపతిలో బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది ఎక్కువ కాలం పాటు పెయిన్ కిల్లర్లు అక్కర్లేకుండా హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా చక్కగా ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు రైట్ అండి ఇప్పుడు చాలామందికి తక్కువ వయసులో ఈ రోజుల్లో ఇటువంటి లక్షణాలు కనపడుతున్నాయి అసలు ఎందుకు కనపడతాయి ఒకటి దీనికి ఏమన్నా అంటే తీసుకునే ఆహారం మీద కూడా ఏమన్నా డిపెండ్ అయి ఉంటుందా అండి తప్పకుండా అండి కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం గురించి చెప్పుకుంటాం అందులో డైట్ సంబంధించిన అంశాల్లో కీళ్ళ వాతం తాలూకు లక్షణాలు ఎక్కువగా దుంపకూరలు కానీ సీ ఫుడ్ కానీ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ కీళ్ళ వాతం చాలా ఎక్కువగా వస్తుంది అలాగే ఫ్యామిలీ టెండెన్సీలో వంశపారపర్యంగా కీళ్ళ నొప్పులు ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం తలెత్తవచ్చు అంతేకాకుండా జెనెటిక్ పరంగా అంటే జీన్స్ పరంగా ఏర్పడేటువంటి లక్షణం మూలంగా కూడా ఈ నొప్పులు వస్తుంటాయి ముఖ్యంగా HLA-B27 అనేటువంటి జెనెటిక్ డిజార్డర్ మూలంగా ఈ కీళ్ళ నొప్పులు తలెత్తుతాయి సో ఆ జాయింట్ అనేది వాపుకు గురైపోయి విపరీతమైనటువంటి ఒత్తిడికి గురయ్యి కింది ఎముక పై ఎముక రాపిడికి గురవడం మూలంగా చిన్న చిన్న బోనీ పీసెస్గా ఏర్పడడం కూడా జరుగుతుంది తద్వారా ఉదయం పూట మార్నింగ్ లేవగానే విపరీతమైనటువంటి నొప్పులు ఉండడం జ్వరం వచ్చినట్టుగా అనిపించడం లాగా కనిపిస్తుంది అలాగే మార్నింగ్ లేచిన తర్వాత మొదటి అడుగులు కదలిక 4 అడుగులు వేస్తే కానీ ఫ్రీగా అవ్వదు అప్పటి వరకు కాస్త జాయింట్లన్నీ కూడా స్టిఫ్గా పట్టేసినట్టుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు రైట్ అయితే అండి ఇప్పుడు నవే డేస్ చిన్న చిన్న పిల్లల్లో కూడా కనపడుతుందండి ఈ ఇష్యూస్ ఆర్థరైటిస్ ఇష్యూస్ అసలు ఈ చిన్న పిల్లల్లో అంటే వంశపారపరంగా ఇష్యూ వస్తుందా లేకపోతే వాళ్ళకి అంటే లైక్ ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేక వచ్చే అవకాశం ఉందంటారా రైట్ అండి సో చిన్నపిల్లల్లో అంటే సుమారుగా 15 సంవత్సరాలలోపు పిల్లల్లో ఏర్పడేటువంటి కీళ్ళ వాతం లక్షణాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము అంటే చిన్నతనంలో వ్యాక్సిన్స్ పూర్తి స్థాయిలో తీసుకోకపోయినా వంశపారపర్యంగా కీళ్ళ వాతం లక్షణాలు ఉన్న అటువంటి పిల్లలకు ఈ కీళ్ళ వాతం వచ్చే అవకాశం ఉంది ఈ పిల్లల్లో ఈ కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ అశ్రద్ధ చేస్తూ ఉంటారు అంటే సరైన పోషకాహారం లేక కీళ్ళ నొప్పులు అంటున్నారనో రక్తహీనత వల్ల కీళ్ళ నొప్పులు అంటున్నారనో పేరెంట్స్ అశ్రద్ధ చేస్తూ ఉంటారు కానీ ఈ కీళ్ళ వాతం ఉండేటువంటి పిల్లల్లో నడక అనేది ఇంప్రాపర్గా జరుగుతుంది అంటే అడుగులు ముందుకు వేయడం కాకుండా ఇలా సైడ్ గుండా వేస్తూ ముందుకు వేస్తూ ఉంటారు సో ఆ నడక అనేది డిఫార్మిటీ గేట్ డిఫార్మిటీ అంటాము దీన్ని సో ఆ నడక అనేది తేడాగా వస్తూ ఉంటుంది అలాంటిది ఈ పిల్లల్లో కనపడుతుంది ముఖ్యంగా తొంటి భాగంలో నడుము కింది భాగంలో పిల్లల్లో కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి ఆ కీళ్ళ వాతం వల్ల పిల్లలు విపరీతమైన సఫరింగ్ ఉంటుంది జ్వరం ఉంటుంది
చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పట్టి చేయించడము రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ చిన్నపాటి ఎక్స్రే చేసినా అది ఏమైనా కీళ్ళవాతం ఉందా అనేటువంటి పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు. రైట్ అండి, ఇప్పుడు మీరు అన్నారు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. అసలు ఏ టైంలో చిన్నపిల్లలకైనా కావచ్చు పెద్ద పెద్ద పెద్దవాళ్ళకైనా కావచ్చు ఏ టైంలో డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి, అసలు ఆ పెయిన్ సివియారిటీ ఎలా ఉంటుంది, ఏ ప్లేసెస్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటారు? తప్పకుండా అండి. सो तुंटी भागंलो एर्पड़ेटुवंटि ई कीळ्ळवातन्नि सैक्रोइलैटिस् अंटाम. सैक्रम अंटे वेन्नुपूस चिवरि एमुक, अलागे हिप बोन ऐलियम अंटुंटाम. ई रेंडु जॉइंट अय्येटुवंटि भागंलो एक्कुवगा नोप्पोस्तुंदि, अंटे तुंटी भागंलो नडुमु किंदि भागंलो विपरीतमैनटुवंटि नोप्पितो ई कीळ्ळवातं स्टार्ट अवुतुंदि. అలాగే ఎక్కువగా నిలబడి పని చేసేటువంటి వ్యక్తులు, ఉదాహరణకు సేల్స్ మెన్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ మెన్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇలా ఎక్కువగా పని గంటలు నిలబడి పని చేసేటువంటి వ్యక్తులకు తుంటి భాగంలో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. తుంటి జాయింట్ కీలు అంటాం కదా, ఆ జాయింట్లో తొడయముక జాయింట్ ఉండేటువంటి భాగంలో ఈ నొప్పి తలెత్తుతుంది. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటూ ఉంటాము. రైట్, కాల్స్ ఉన్నాయి, కాల్స్ తీసుకుందాము. కాలర్ ఉన్నారు, నమస్తే అండి. సంవత్సరాల కొద్ది అంటున్నావా? టీవీ చూడకండమ్మా, టీవీ చూడు. టీవీని మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. ఇప్పుడు డిస్క్ సమస్యగా, అసలు వీటిని అవి డిస్క్ సమస్యలుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఏ టైంలో గుర్తించాలి, అసలు ఒకవేళ డిస్క్ సమస్య కనుక వస్తే ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయండి దీనికి? రైట్ అండి. సో వెన్నుపూసలో ఉండేటువంటి ఎముకల మధ్య భాగాన్ని డిస్క్గా మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ 33 ఎముకల మధ్య ఉండేటువంటి మెత్తటి పదార్థాన్ని డిస్క్ అని చెప్తాము. ఇది వాపుకు గురైనా, ఇన్ఫెక్షన్కి గురైనా కదలికలు అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తల ఎదురుగా చూస్తూ మాట్లాడతాం, తల మూమెంట్ అనేది అవుతూ ఉంటుంది. కానీ ఈ కీళ్ళ నొప్పులు లేదా కీళ్ళవతంతో సఫరైనప్పుడు ఈ మూమెంట్ అనేది స్టిఫ్గా అయిపోతుంది. సో శరీరం పూర్తిగా తిప్పాల్సినటువంటి పరిస్థితి తలెత్తవచ్చు. సో ఇలాంటి లక్షణాన్ని యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అంటే దీన్ని టెలిస్కోపిక్ స్పైన్ అని కూడా అంటూ ఉంటాం. అంటే వెన్నుపూస మొత్తంగా స్ట్రెయిట్గా మారిపోతుంది, తద్వారా కదలికలు పెయిన్ఫుల్గా ఉంటాయి, కదలడానికి ఇబ్బంది, పడుకున్నప్పుడు కూడా విపరీతంగా వెన్నునొప్పి ఉండడము, ఈ లక్షణాలు కనబడతాయి. ఇవన్నీ కూడా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తాలూకు స్టార్టింగ్ లక్షణాలు. అది ముదురుతూ వస్తున్నప్పుడు ఏమవుతుంది, వ్యక్తి నిటారుగా నిలబడడానికి కుదరదు, కాస్త బెండ్ అయిపోతుంది శరీరం, సి లెటర్ సి ఆకారంలో బెండ్ అయిపోతుంది. అలా బెండ్ అయింది మళ్ళీ స్ట్రేట్గా రావడానికి ఇబ్బందికరం అవుతుంది. ఈవెన్ సర్జరీ లాంటి చేయించినా కూడా కోలుకునేటువంటి అవకాశం కనపడకపోవచ్చు. ఇవన్నీ కూడా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? హోమియోపతిలో ఇప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతారు సివియర్ పెయిన్స్తో వస్తుంది, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అలాగే దీనికి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్స్ చూపిస్తారా? తప్పకుండా అండి. సో స్పాండిలైటిస్ తాలూకు లక్షణాలు ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ డిజార్డర్స్గా చెప్పుకోవచ్చు. దీన్ని మెడికల్ మేనేజ్మెంట్ డిజార్డర్గా మనం చెప్తుంటాం. అయితే చాలామంది పెయిన్ ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నప్పుడు వెంటనే దగ్గరలో ఉండే డాక్టర్ గారిని సంప్రదించి పెయిన్ కిల్లర్ మాత్రలు కానీ సపోర్టివ్ మాత్రలు కానీ వాడుతుంటారు. ఇలా ఓ 15 రోజులు నెల రోజులు వాడినట్లయితే పర్వాలేదు, అంతకు మించి ఎక్కువగా కొందరు నెలలు సంవత్సరాలుగా వాడుతుంటారు. ఇలా నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ వాడుతూ ఉండడం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అలా ఇప్పుడు మనకు కాలర్ని చూస్తాం, చాలా కాలంగా ఉంది అంటున్నారు ఆవిడ, చాలా ఏళ్ళుగా అంటున్నారు. సో అప్పటికీ కూడా వాడుతున్నప్పటికీ కూడా తగ్గట్లేదు అంటున్నారు. అలాంటి లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు హోమియోపతి బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు. సో పెయిన్ కిల్లర్స్ ఏవి లేకుండా, స్టెరాయిడ్ మాత్రలు లేకుండా నిదానంగా తగ్గినప్పుడు కూడా శాశ్వతంగా అదుపులోకి తీసుకొచ్చే మార్గం హోమియోపతిలో ఉంటుంది. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు, భాస్కర్ రావు గారు ఉన్నారు ఏలూరు జిల్లా నుంచి. నమస్తే అండి భాస్కర్ రావు గారు. నమస్తే, మాట్లాడండి. డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు మనతో. సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. అలాగేనండి. నమస్తే అండి డాక్టర్ గారు, చెప్పండి. నాకు 56 సంవత్సరాలు వయసు అండి. ఓకే, హలో చెప్పండి, వింటున్నాను. 56 సంవత్సరాలు వయసు అండి. ఓకే, 110 కేజీలు బరువు అండి. రైట్ అండి, 110 కేజీలు బరువు. అలాగే ఫాస్ట్ గా మీ ప్రశ్న ఏంటో అడగండి సార్, వింటున్నాను, చెప్పండి.
మోకాళ్ళు చీల మండ్లు నొప్పులు వస్తున్నాయండి. ఓకే, ఎంత కాలంగా ఉంది? ఒక రెండు సంవత్సరాల నుంచి ఎక్కువైందండి. అంతకుముందు కొద్దిగా ఉండేది, కేర్ చేసేవాడు కాదు. ఈ రెండు ఏళ్ళ నుంచి బాగా చేసుకుంటూ ఉంటాం. పొద్దున్నే వచ్చేసరికి మరీ బరువుగా ఉంటుంది. రైట్, ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారండి? మెడిసిన్స్ అయ్యో ఏదో కొద్దిగా వాతానికి అని మామూలు ఇంగ్లీష్ మందులే వాడుతున్నానండి. అలాగే అదుపులో ఉన్నాయా నొప్పులు? నొప్పులు ఉన్నాయండి, నొప్పులు ఉన్నాయని ఇప్పుడు మీకు చేసింది. రైట్ అండి, దాని గురించి చెప్తాను. సో 56 సంవత్సరాలు 110 కిలోలు, రెండు కారణాలే ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎముకల్లో బోలుతనం ఏర్పడుతుంది. అంటే ఎముకల్లో కాల్షియం అనేది లోపిస్తుంది, ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. సో ఇది నిర్ధారణ ఏంటి? కాల్షియం తాలూకు మాత్రలు వేసుకున్నా సరిపోతుంది, లేదా బోన్ డెన్సిటీ పరీక్ష అనేది ఉంటుంది. దీంట్లో ఎముకల్లో కాల్షియం శాతం ఏమైనా లోపించిందా, అంటే ఆస్టియోపోరోసిస్ తాలూకు లక్షణాలు కనబడుతున్నాయా అనేటువంటి విషయం తెలుస్తుంది. తద్వారా కాల్షియం సపోర్టివ్ మాత్రలు కొంతమేర వాడినా కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే మీ విషయంలో బరువు వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి, అలాగే చీల మండలంలో నొప్పులు ఉంటున్నాయి, అంటే మడమ భాగంలో పాదం కింది భాగంలో విపరీతమైనటువంటి నొప్పులు వస్తాయి. ఇది బర్సైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఎముకను కండరాన్ని కప్పించేటువంటి సన్నటి నరంలాగా ఉంటుంది, వీటిని టెండోన్స్ అంటాము, అది వాపు గురవుతుంది. సో తద్వారా కూడా మీకు విపరీతమైనటువంటి నొప్పి రావచ్చండి. హోమియోపతిలో మంచి స్కోప్ ఉంటుంది, దగ్గరలో ఏలూరు అంటున్నారు కాబట్టి దగ్గరలో హోమియోపతి బ్రాంచ్లు సంప్రదించండి, తప్పకుండా కంట్రోల్ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో నవ్ డేస్ రకరకాల సిస్టమ్స్ వచ్చాయి, అంటే లైక్ క్యూర్ చేయడం కోసం. అవునండి. అయితే ఇప్పుడు హోమియోపతిలో చాలామంది అప్రోచ్ అవుతున్న పరిస్థితి, వాళ్ళ క్యూర్ అవుతుంది, అంటే ఇది లాంగ్ ప్రాసెస్, లాంగ్ పీరియడ్ తీసుకుంటుంది అంటున్నారు. సో దాని గురించి అసలు ఎలా ఉండే సో చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే, హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయి, ఎక్కువ కాలం పాటు వాడాల్సి వస్తుందని అపోహ ఉంటుంది. అయితే అది డిసీజ్ కండిషన్ని బట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. డిసీజ్ కండిషన్ అటువంటిది, ఎక్కువ కాలంగా సఫర్ అవుతున్నటువంటిది అన్నప్పుడు మాత్రం కొన్ని నెలల పాటు హోమియోపతి మందులు వాడుకోవాలి. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పికి మనం వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ అలాగే పెయిన్ కిల్లర్ మాత్రలు కూడా అక్కర్లేకుండా విపరీతమైన కోలికి పెయిన్, అంటే కడుపులో స్క్వీజింగ్ లాగా పిండేస్తున్నట్టుగా నొప్పి వచ్చిందంటే వెంటనే హోమియోపతి మందు వాడుకోవచ్చు. 15 నిమిషాల్లో క్యూర్ అవుతుంది, 15 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గుతుంది. ఇది అవగాహన లేమి, దగ్గరలో హోమియోపతి డాక్టర్స్ లేకపోవడము, అందుబాటులో మందులు లేకపోవడం వల్ల వెంటనే అప్రోచ్ అవ్వము. తద్వారా మనం టాబ్లెట్లను ఇంజెక్షన్స్ అన్ని కూడా అన్నెసరీ మెడికేషన్ కూడా వాడుతుంటాం. ఇలా అన్నెసరీ మెడికేషన్ తగ్గించుకునేందుకు హోమియోలో ఉంటుంది, అలాంటివి మన బ్రాంచెస్లో ఎక్కడ సంప్రదించినా కూడా కిట్ ఇస్తారు. తద్వారా అది వాడుకున్నట్లయితే చిన్నపాటి సమస్యలకు, కోల్డ్ కావచ్చు, కడుపు నొప్పి, అలాగే గ్యాస్ట్రిక్ లక్షణాలు ఉన్నప్పుడు అది వాడుకున్నట్లయితే సరిపోతుంది. అవి తగ్గని పక్షంలో హోమియోపతి మందులు కాకుండా ఇంకా ఆల్టర్నేట్ మందులు ఆలోచించే అవకాశం చూడొచ్చు. ఇకపోతే మనం ఈ కీళ్ల వాతలు చూసినప్పుడు సాక్రో అలైటిస్ గురించి చెప్పుకున్నాం, తుంటి ఎముక నొప్పి కావచ్చు, నడుము నొప్పి కానివ్వండి, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ఎలా అవుతుందంటే, తుంటి భాగంలో విపరీతమైనటువంటి అరుగుదల తాలూకు లక్షణాలు ఏర్పడినట్లయితే దానికి సర్జరీ చేయించుకోవాలి. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా అంటారు, అంటే తుంటి ఎముకను తీసేసి ఆర్టిఫిషియల్గా రీప్లేస్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడవచ్చు. యంగ్ ఏజ్ పిల్లలు, 25 ఏజ్ గ్రూప్లో వ్యక్తులు కూడా ఈ సమస్యతో బాధపడుతూ వస్తున్నారు. అలాంటి వ్యక్తులకు ఇలా సర్జరీ అక్కర్లేకుండా ఆ భాగానికి రక్త సరఫరా, అంటే తుంటి భాగానికి రక్త సరఫరా మెరుగైనటువంటి హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే సర్జరీ అక్కర్లేకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో ఏదైనా భాగంలో, జాయింట్లో బాగా పూర్తి స్థాయిలో అరుగుదలకు లోనట్లయితే పూర్తి స్థాయిలో రీజనరేట్ అవ్వదు, దాన్ని కొంతమేర కాపాడుకుంటూ ముదరకుండా దాన్ని కాపాడుకునేటువంటి అవకాశం హోమియోపతి ద్వారా చేసుకోవచ్చు. రైట్ అండి, కాలర్స్ ఉన్నారు. వసంతరావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి వసంతరావు గారు. చెప్పండి సార్. నమస్కారం సార్, శ్రీనాథ్ గారు అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. రైట్ అండి. ఇప్పుడు మా మిస్సెస్ కి 40 ఇయర్స్ అండి. ఓకే. అయితే ఆమెకి షోల్డర్ నొప్పిపోయింది ఒక 2 మంత్స్ నుంచి, షోల్డర్ అది ఒకటి. నెక్స్ట్ మా మరదలో ఉంది ఆమె ఆడపిల్లలు, ఆమెకేమో రెండు అరచేతులు తిమ్మిరెక్కుతున్నాయి. ఓకే. వినండి. సో ముందుగా మీ మిస్సెస్ కి షోల్డర్ పెయిన్, భుజం నొప్పి గురించి చెప్పారు. భుజం నొప్పికి రెండు కారణాలు, తాత్కాలికంగా అంటే అక్యూట్ ఫేజ్లో వచ్చేటువంటి భుజం నొప్పి ఒకే పక్క తిరిగి పడుకోవడం వల్ల, గాయాల వల్ల, కూదుపుల వల్ల వస్తుంది.
దీనికి ఏ మందులు వాడినా పర్వాలేదు, ఇంగ్లీష్ మందులను వచ్చు, హోమియోపతి మందులు వాడచ్చు, ఏ మందులు వాడినా 15 రోజుల్లో తగ్గుతుంది. ఇలా 15 రోజులకు మించి జాయింట్ నొప్పిగా ఉంటే దాన్ని ఫ్రోజన్ షోల్డర్ లేదా పెరీ ఆర్థరైటిస్ అనేటువంటి కంప్లైంట్గా చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందంటే ఆ భాగానికి రక్త సరఫరా సరిగ్గా జరిగినప్పుడు భుజం నొప్పి అనేది తలెత్తుతూ ఉంటుంది. ఆ నొప్పి విపరీతంగా మారుతూ ఆ భుజం చేయి ఎత్తేందుకు కూడా విపరీతంగా నొప్పి రావడం ఫ్రోజన్ షోల్డర్లోని లక్షణం. ఈ లక్షణం ఎక్కువగా డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు వస్తుంది. షుగర్ 2 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారు, అది అదుపులో లేదు అన్నప్పుడు ఈ షోల్డర్ పెయిన్ విపరీతంగా వస్తుంది. ఇది మిస్సెస్ సంబంధించి. అలాగే అరచేతుల తిమ్మిరికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు. అరచేతుల తిమ్మిరిలు ఎప్పుడు వస్తాయి? విటమిన్ B12 లోపం వల్ల వస్తుంది. అది కాని పక్షంలో గతంలో నరానికి సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా రావచ్చు. ఎందుకైనా మంచిది బీ కాంప్లెక్స్ మాత్రలు 10 రోజులు వాడి చూడండి, తగ్గని పక్షంలో హోమియోపతి స్టార్ట్ చేయండి. ఎస్ అండి, రైట్. కాలర్ ఉన్నారు, ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు కాకినాడ నుంచి. నమస్తే అండి ఉమామహేశ్వరరావు గారు. మాట్లాడండి డాక్టర్ శ్రీనాథ్ గారితో. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు ఒక 2019 నుంచి నాకు కొంచెం ఎండిపోవటం నుంచి బాధ వస్తుంది డాక్టర్ గారు. రైట్ అండి. అది ఎలా ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ హెడ్ లెఫ్ట్ వేపుకి పాకెట్ లో డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించాను అనుకోండి, పక్క జీబులయ్యి ఆ అరికాల నుంచి అరికాల వేలు నుంచి ఈ స్టేట్ వరకు తిమ్మిరిలోకి వచ్చి కరెంట్ షాక్ లో తగ్గిందండి. రైట్ అండి. అయితే నేను జనరల్ హాస్పిటల్ చూపించాను సార్. రైట్ అండి. చూపించకుండా మందులు వాడాను, స్టేట్ తగ్గిందండి. ఓకే. తర్వాత ఈ ఎండిపోసి పక్కన పక్క భాగం నుంచి ఎలా కరెంట్ షాక్ కొట్టినట్టు లైట్లు ఎండిపో వస్తున్నాం. రైట్ అండి. బీపీ షుగర్ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమి లేదు. వయసు ఎంత అండి? వయసు 48 అండి. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా సార్? ఇది నొప్పి, ఇది హోమియోపతి వాడదాం అనుకున్నాం సార్. ఇంగ్లీష్ మందు వాడుకోదు ఇస్తున్నాను. ఓకే. తర్వాత నొప్పి అది కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉండడం, ఎక్కువగా కూర్చోలేకపోవడం. తప్పకుండా దాని గురించి చెప్తాను, వినండి. శరీరంలో ఒక పక్క చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, చేయి అంతా లాగుతున్నట్టుగా, కాలంతా లాగుతున్నట్టుగా ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ వస్తున్నాయి. ఈ లక్షణం ఉంది అంటే అది నరానికి సంబంధించిన అంశం. శరీరంలో నడుము నుండి కింది భాగం వరకు ఉండేటువంటి అతిపెద్ద నరాన్ని సయాటిక్ నర్వ్ అంటాము. ఆ నరం పైన ఉండేటువంటి సన్నటి పొరను మైలిన్ షీత్ అంటాము. ఆ పొర దెబ్బతిన్నప్పుడు ఈ విధంగా నొప్పి వస్తుంటుంది. కంటిన్యూస్గా కాలు నేల మీద పెట్టినప్పుడు విపరీతమైన నొప్పి, సుదుతో కూర్చున్నట్టుగా, కరెంట్ షాక్ కొట్టినట్టుగా విపరీతమైన నొప్పి. ముఖ్యంగా ఈ పోట్లు రాత్రిపూట ఎక్కువగా వస్తున్నాయి. పడుకున్న సమయంలో పిక్కలు పట్టేయడము, పిక్కలు నొప్పులు, దాంతోపాటుగా ఈ నరం నొప్పి అనేది వస్తుంది. ఆల్రెడీ మీరు పలానా మందులు వాడాను తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి హోమియోపతి ట్రై చేయండి, తప్పకుండా తగ్గుతుంది, పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుంది. అలాగే దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా డాక్టర్ గారు చెప్తారు, లేదంటే హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా సాల్వ్ చేద్దాం. రైట్ అండి. మరో షార్ట్ సార్, ఈ గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటండి? రైట్ అండి. కీళ్ళ నొప్పుల్లో గౌట్ అనేటువంటి కీళ్ళ వాతం కూడా వస్తుంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి, అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ స్థాయి బాగా పెరిగినప్పుడు వచ్చేటువంటి కీళ్ళ వాతాన్ని గౌటి ఆర్థరైటిస్ అంటాము. సాధారణంగా ఈ గౌటీలో ఆర్థరైటిస్లో సాధారణంగా ఉండాల్సినటువంటి ప్యూరిన్ మెటబాలిజం డిజార్డర్ వల్ల ఏర్పడేటువంటిది ఈ యూరిక్ యాసిడ్ అంటాం. అది సుమారుగా 6 లోపు ఉండాలి. 6కు మించి ఉన్నట్లయితే దాన్ని గౌట్ అనేటువంటి కీళ్ళ వాతంగా చెప్పుకుంటాం. దీంట్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే పాదం వాపు విపరీతంగా వస్తుంది. పాదంలో కూడా బొటనవేలు వాపు అధికంగా ఉంటుంది. పాదము యొక్క బొటనవేలు వాపు, మడం భాగంలో నొప్పి, మోకాలు భాగంలో నొప్పి, భుజాలు, మోచేతులు, అలా కింది నుండి పై వరకు జాయింట్లన్నీ కూడా ఈ కీళ్ళ వాతంలో స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువగా ఆల్కహాల్ అధికంగా తీసుకునే వ్యక్తులు, నాన్ వెజ్ అధికంగా తీసుకునే వ్యక్తులు, బరువు ఎక్కువగా ఉండే వ్యక్తులు, స్మోకింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు ఈ గౌటి ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతం వస్తుంది. సో దాని పరంగా కాస్త రెస్ట్రిక్షన్స్ వేసుకుంటూ హోమియోపతి మందులు వాడుకోవాలి. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు, భవానీ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. నమస్తే అండి భవానీ గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. అమ్మ నమస్కారం అండి, చెప్పండి. మాది నెల్లూరు. నాకు 34 సంవత్సరాల నుంచి కీళ్ళవాతం ఉంది సార్. రైట్ అమ్మా. అయితే నాకు అరికాలు మంటలు, కాళ్ళు మంటలు, చేతులు మంటలు, విపరీతమైన పెయిన్ సార్ బాడీ అంతా. రైట్ అమ్మా. మందులు వాడుతున్నారా? నేను కదలలేను. మందులు ఇప్పుడు వాడుతున్నారమ్మా? వాడుతున్నాను సార్. ఎలా ఉంది, అదుపులో ఉన్నాయా నొప్పులు ఏమైనా? లేదు సార్, అదుపులో లేదు. ఒక రోజు తగ్గినట్టు ఉంటుంది, ఇంకో రోజు తగ్గవు. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? నీరసం భయంకరంగా ఉంటుంది సార్. రైట్ అమ్మా. దాని గురించి అంతేనమ్మా? రైట్ అమ్మా. సో విపరీతమైనటువంటి నీరసము, 34 సంవత్సరాలుగా కీళ్ళవాతం,
ఇది చాలా మంది కాలర్స్ వ్యూయర్స్ గమనించాల్సిన అంశం. 34 సంవత్సరాలుగా కీళ్లవాతం ఉంది, మందులు వాడుతున్నప్పటికీ కూడా అదుపులో లేదు, నీరసం అలాగే ఉంది, నొప్పులు అలాగే ఉంది. ఇది కాంప్లికేటెడ్ కేసు. సో ఇలా సంవత్సరాల కొద్దీ వాడుతూ ఉండడం వల్ల కూడా ఎముకలు పల్చబడడం, ఎముకలు ఇతర డ్యామేజ్ కూడా లోనవుతుంటాయి. ఇలాంటి సఫరింగ్ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు హోమియోపతి మంచి మందులుగా చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలకు మించి అధికంగా నొప్పులు వస్తున్నప్పుడు ఇలా ఆల్టర్నేట్ మెడిసిన్స్కి స్విచ్ అవ్వాలమ్మా. మీరు ఆల్రెడీ వాడుతున్నా అంటున్నారు, అదుపులు లేదంటున్నారు, హోమియోపతిలు వాడుకోండి. మీ యొక్క అరచేతులు పాదాల మంటలు కూడా కంట్రోల్ అవుతాయి, ఈ నీరసం బలహీనత కూడా తగ్గుతుంది. బలహీనతకు కొన్ని కారణాలు చెప్తానమ్మా. సమయం తక్కువగా ఉంది. కాల్షియం లోపము, విటమిన్ డి లోపము, బి12 లోపము, ఈ మూడు కాకుండా బలహీనత ఎక్కువగా ఉందంటే షుగర్ కానీ థైరాయిడ్ కానీ బార్డర్ లైన్లో ఉన్నా కూడా మనకి విధమైనటువంటి విపరీతమైన నీరసం రావచ్చమ్మా. ఒకసారి పరీక్షలు చేయించుకోండి, రిపోర్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మనకు వాట్సాప్లో సెండ్ చేయండి, చూసి దానికి సంబంధించి రిప్లై ఇస్తాను. రైట్ అండి శ్రీనివాస్ గారు, అంటే ఇవి ఈ గౌటీ ఆర్థరైటిస్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉందంటే, అంటే సివియార్టీ కింద ఏ టైంలో పరిగణిస్తారు దానికి, దీనికి పర్మనెంట్ క్యూర్ ఉందా, ట్రీట్మెంట్ ఉందా దీనికి? తప్పకుండా అండి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ బాగా కాంప్లికేట్ అయింది అనేందుకు సూచనగా చిన్న చిన్న కణితులు శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే కీళ్ల నొప్పులతో పాటు, కీళ్ల వాతంతో పాటు చిన్న చిన్న కణితులు, మణికట్టు భాగం కావచ్చు, మోచే భాగంలో కణితులు ఏర్పడతాయి, గడ్డలు ఏర్పడతాయి. అది వాపు విపరీతంగా వస్తుంది, పగిలి చీము నెత్తురు కంటిన్యూస్గా వస్తుంది. సో ఆ కదలిక, ఆ మూమెంట్ అనేది చాలా పెయిన్ఫుల్గా అవుతుంది. ఇది గౌటీ ఆర్థరైటిస్ యొక్క కాంప్లికేషన్. దీన్ని టోఫీ అంటాము, TOPHI. అంటే ఆ కాయల్లాగా ఏర్పడి విపరీతమైనటువంటి నొప్పి, పగిలి, చీము, బ్లీడింగ్ ఎక్కువగా అధికంగా అవడము, బాగా అఫెన్సివ్గా ఉండడము, దుర్వాసనతో కూడి జ్వరం రావడం, ఇలాంటి లక్షణాలు తలెత్తుతూ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి అదుపులో పెట్టుకోవాలి, ఆల్కహాల్ కంటెంట్ని బాగా తగ్గించుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ ఉండాలి. అలాగే కొన్ని రకాల చర్మ సమస్యలు ముదిరినప్పుడు కూడా కీళ్లవాతాలు వస్తుంటాయి. ఉదాహరణకు సోరియాసిస్ గురించి చాలామందికి అవగాహన ఉంది. సోరియాసిస్ లక్షణం బాగా అదుపులో లేదు, తీవ్రంగా ఉంది అన్నప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. అంటే అదొక రకమైన కీళ్లవాతం. సో వాపులు, విపరీతమైన వేళ్ల నొప్పులు, విపరీతమైనటువంటి వాపులు, చర్మ సమస్య ఉంటుంది, దాంతోపాటు కీళ్ళ నొప్పులు తలెత్తుతుంటాయి. ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. రైట్ అండి. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్కి పర్మనెంట్ క్యూర్ లేదు అని అంటూ ఉంటారండి, అంటే ఒకసారి పాజిటివ్ వస్తే మళ్ళీ ఇంకా అది నెగిటివ్ అవ్వదు అనేది. సో ఇందులో వాస్తవం ఉందంటారు, వాట్ యూ సే దీని గురించి? రైట్ అండి. సో మనం మాట్లాడుకున్న కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతంలో సీరో పాజిటివ్ ఆర్థరైటిస్, సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనేటువంటి రకాలు కూడా ఉంటాయి. అయితే ఇవి జీవితాంతం వాడుతూ ఉండాలి అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది. రైట్ మెడిసిన్ పడినప్పుడు ఆ విధంగా జీవితాంతం మొండిగా సఫర్ అవుతుంది. అలాగే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే బీపీ ఉండి అది అదుపులో లేదు, షుగర్ ఉండి అది అదుపులో లేదు, ఇలా ఉన్నప్పుడే అది మొండిగా మారుతుంది. ఇలా కాంప్లికేషన్స్ లేకుండా ఓన్లీ కీళ్ళవాతంతో లక్షణంతో మాత్రమే ఉన్నట్లయితే హోమియోపతి మందులతో అది శాశ్వతంగా కంట్రోల్ చేయొచ్చు. ఇక కాంప్లికేషన్స్ కూడా రానివ్వకుండా హోమియో మందులు కొంతకాలం ఉంటే సరిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మంచి సూచనలు సలహాలు ఇచ్చారు మా ప్రేక్షకులకి. ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.